తెలంగాణ వికాస సమితి మరి ముఖ్య కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఈరోజు 10వ తారీఖు నాడు జరగబోయే మహాసభలను ముఖ్యంగా ఎందుకు జరగబోతున్నాయి, దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎవరి కోసము ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నానది ముఖ్యమంత్రి సార్ మాటల్లో విందాం. ముఖ్యంగా తెలంగాణ వికాస సమితి 3వ రాష్ట్ర ఆవిర్భావ మహాసభ జరుగుతుంది 10వ తారీఖు నాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య ఎజెండా ఏంటంటే, రాష్ట్ర సాధనకు ముందు ఏదైతే ఉందో, ఆ ఉద్యమ భావం ప్రజల్లో పడే అందరి కలగలపు ఏదైతే అయితే ఉందో, ఈ అభివృద్ధి జరిగే క్రమంలో కూడా ఏ వర్గాల ప్రజలను దూరం కాకుండా, ఏ వర్గాల ప్రజలకు కూడా అన్యాయం జరగకుండా, ఆ ప్రజల మధ్యన సుగుత భావంతో ఉండేటువంటి చర్చను స్ఫూర్తిదాయకంగా అందరి ప్రజల్లో కూడా చర్చలు ఉంచి ఆ ప్రజల యొక్క ఎజెండాను, ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క ఆకాంక్షను ఈ రాబోయే మహాసభలో 10వ తారీఖులో కూడా చర్చ మేధావులు ముఖ్యంగా మన రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వస్తున్నారు. ఆ సభలలో కూడా అన్ని వర్గాలకు సంబంధించిన మేధావులు నాయకులు అందరూ వస్తున్నారు. ఏదైతే ఇవాళ ఈ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కూడా ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆ ఎజెండాలో చర్చ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ మరీ పూర్వస్థాయిలో ఉద్యమాలు అనేక్యత భావంతో సంఘర్షణ పూర్తిగా ఉండకుండా ఇప్పుడు సమన్వయంతో ఉండి అభివృద్ధి క్రమంలో, అభివృద్ధి భావజాలంతో, అభివృద్ధి దిశ మార్గంలో నడిచే విధంగా ప్రజల్లో కూడా సమన్వయంతో కూడుకున్నటువంటి సంఘీభావాన్ని పెంపొందించే విధంగా వికాస సమితి ముఖ్యంగా కృషి చేస్తుంది. ఇప్పుడు ఈ మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయండి? ఈ మహాసభ 10వ తారీఖు తెలంగాణ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగబోతున్నాయి. తెలంగాణ మేధావులు మరియు విద్యావంతులందరూ కూడా తెలంగాణ ప్రజలకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన మరి వాళ్ళకు కావాల్సిన న్యాయము ఏంటిది అనేది చేకూర్చడం కోసము తెలంగాణ వికాస సమితి అననిత్యం తోడుగా నడుస్తుంది. దానికోసమే ఈ మహాసభలు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ హరితో తిరుపతి.